అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ఎటకేలకు రైతు బంధుకు సంబంధించి యాసంగి సీజన్ డబ్బులను విడుదల చేయడానికి తెలంగాణ ఎన్నికల సంఘం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక రేపటి నుంచి అంటే ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు బ్యాంకు సెలవు అయితే ఉంది ఇక ఇరవై తొమ్మిది ముప్పైలో మన తెలంగాణలో ఎలక్షన్ ఉంటుంది కాబట్టి మనకు అక్కడ అప్పుడైతే పర్మిషన్ అయితే ఇవ్వలేదనమాట కేవలం ఇరవై ఎనిమిదవ తేదీ ఒక్కరోజు మాత్రమే ఈ రైతుబంధు సాయం రైతుల ఖాతాల్లోకి జమ చేయడానికి తెలంగాణ ప్రభుత్వానికి అయితే ఎన్నికల సంఘం అయితే పర్మిషన్ అయితే ఇచ్చింది కాబట్టి ఈ డబ్బులు మటుకు ఎవరికి జమ అవుతుంది మనకు ఏ రైతులకు జమ చేస్తున్నారో అందరు రైతులకు జమ అవుతుందా కాదా అనేది మనకు తెలియజేస్తాను అలాగే ఈ రైతులకు మాత్రానికి డబ్బులు అయితే రద్దు చేస్తున్నారండి అయితే జమ కాదు ఇప్పుడు మనం ఆ వివరాలన్నీ కూడా వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు వీడియోని షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక మనం వివరాలకు అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు అనే పథకాన్ని అయితే తీసుకొచ్చి ఈ రైతు బంధు పథకం ద్వారా రైతులకు రెండు సార్లు పెట్టుబడి సాయాన్ని అందిస్తుంది సంవత్సరానికి ఇక ఇందులో భాగంగా మనకు యాసంగి సీజన్ అనేది ప్రారంభమైంది మన తెలంగాణలో ఈ యాసంగి డబ్బులను అయితే మనకు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి కూడా డబ్బులు జమ చేయండి అని కూడా తెలంగాణ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం అయితే కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక డబ్బులు అయితే మనకు ఇరవై ఎనిమిదో తారీఖున కేవలం మనకు డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే జమక అవుతుంది ఇందులో భాగంగా మనకు ఎవరైతే చిన్న అంటే మోస్ట్లీ ఐదు ఎకరాల లోపున రైతులకు మాత్రమే ప్రస్తుతానికి రైతుబంధు సాయం అయితే అందుతుంది మిగిలిన వారికి ఈ రైతుబంధు సాయం అయితే అందదు ఈ రైతులందరూ కూడా విషయాన్ని గమనించి మీకు పెద్ద రైతులందరికీ కూడా ఈ రైతుబంధు అయితే రద్దు చేస్తున్నారు